మిత్రులకి నమస్కారం అండి. మనం హోమియోపతి వైద్యం నేర్చుకుంటున్నాం కదా, ఇందులో ఈ సబ్జెక్ట్లో ఈరోజు మనం ప్రొఫిలాక్సిస్ అంటే వ్యాధి నిరోధక మందులు, జబ్బులు రాకుండా జబ్బుల తీవ్రత చుట్టుపక్కల ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో వేసవి కాలంలో వాతావరణం మారినప్పుడు కొన్ని కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి, ఆ జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా మనం తీసుకునే మందుల్ని వ్యాధి నిరోధక మందులు లేకపోతే ప్రొఫిలాక్సిస్ మెడిసిన్స్. ఇవన్నీ కూడా 200 పొటెన్సీలో రోజుకి 2 చొప్పున 3 ఇస్తే ఆ సీజన్లో ఆ సందర్భంలో వ్యాధులు తీవ్రంగా చుట్టుపక్కల అంటువ్యాధుల కింద ఉన్నప్పుడు ఇవి మనకి నయమవటానికి రాకుండా ఉండడమే ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్. ఈ ప్రొఫిలాక్సిస్ కింద పనిచేస్తాయి. నేను చెప్పిన డిసీజ్ పేరు, తర్వాత మీకు పక్కన మందు పేరు చెప్తాను. ఈ మందు పేర్లు రాసుకుని ఒక చార్ట్ కింద పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఆ సందర్భంలో అటువంటి కంప్లైంట్ ఉన్నప్పుడు ఆ మందులని రోజుకి 2 చొప్పున, డోస్ అంటే మీరు పిల్స్ అయితే 5 పిల్స్ వేసుకోండి, తర్వాత లిక్విడ్ కానీ తీసుకుంటే, డైల్యూషన్ తీసుకుంటే 3-5 వరకు నాలుక మీద వేసుకోండి. ఇది డోసేజ్ యొక్క విధానం. రోజుకి 2 చొప్పున 3 తీసుకుంటే వ్యాధి నిరోధకంగా పనికి వస్తాయి. మనం టీకాలు అంటుంటాం, వ్యాక్సినేషన్ అంటుంటాం, అలాగ పనిచేసే మందులు, ఈ అద్భుతంగా పనిచేసే ఈ హోమియోపతి మందుల గురించి మనము ఇక్కడ చెప్పుకుందాం. దీంట్లో ఖచ్చితంగా నమ్మకంగా మనం ఇలాంటి మందుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవే మందులు అదే కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి చూడండి, మనం ముఖ్యంగా మీజల్స్ వరుసకు చెప్పుకుంటూ వస్తాను. మీజల్స్, ఈ మీజల్స్కి మనం వాడుకోవాల్సిన మందు యాంటిమ్ టార్ట్ అనే మందుని 200 పొటెన్సీ, అన్ని 200 అండి. కలరా వచ్చినప్పుడు పనికి వచ్చే మందు క్యూప్రమెట్. ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్. తర్వాత కామెర్లు, జాండిస్ వస్తుంటుంది కదా, చాలా మందికి జాండిస్ వచ్చినప్పుడు మనం మెర్క్సాల్ 200 వేసుకోవడం బాగా పనికి వస్తుంది. మలేరియా వచ్చినప్పుడు చుట్టుపక్కల అందరికీ దోమలు కుట్టి మలేరియా వస్తున్న సందర్భంలో నేత్రం మూర్, తర్వాత అలాగే ఇందాక చెప్పుకున్నట్టే ఈ మిజిల్స్, ఎర్ర పొంగు అంటారు, ఈ పొంగు వచ్చినప్పుడు దానికి కూడా పల్సటిల్ల. మెదడు వాపు వ్యాధి అంటే ఎన్సెఫలైటిస్, జపాన్ బ్రెయిన్ ఫీవర్ అని కూడా అంటుంటారు, బ్రెయిన్ ఫీవర్ లేకపోతే ఎన్సెఫలైటిస్ లేదా మెదడు వాపు వ్యాధి. దీనికి చక్కగా పనిచేసే మందు, ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఈ బెల్లడో, ఈ ఎన్సెఫలైటిస్ విజృంభించింది బీహార్ రాష్ట్రంలో, అటువంటి చోట్ల ఇప్పుడు కూడా అందరూ కూడా ఈ మందుని బెల్లడోనా 200 రోజుకి 2 3 ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు పెద్దమ్మవారు లేదు, పెద్దమ్మవారు అంటే స్మాల్ పాక్స్, ఈ స్మాల్ పాక్స్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి, అయినా జనరల్గా ఇప్పుడు స్మాల్ పాక్స్ ఇంజెక్షన్లు ఇవ్వటం కూడా మానేశారు. దీనికి వెరియోలినం అనే మందు. తర్వాత టీబీ కూడా ఒక వ్యాధి కింద మనం రాకుండా కాపాడుకోవాలంటే ట్యూబర్క్యులినం 200 కానీ ఇది కొంచెం పెద్ద మోతాదులో కూడా తీసుకోవచ్చు, 1m కూడా తీసుకోవచ్చు. తర్వాత టైఫాయిడ్ ఇనం అనే మందు వేసుకోవచ్చు. ఈ టైఫాయిడ్ ఇనం మన మందు ఏంటంటే ఇవన్నీ కూడా మీ వీటిల నుంచి తీస్తారు, మన జబ్బు వచ్చిన లక్షణాల నుంచి తీసే మందులు, వాటి గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. తర్వాత జలుబు అందరికీ ఎదురుగా, జలుబు అంటువ్యాధి అని చాలా మందికి తెలుసు. ఈ జలుబు వచ్చినప్పుడు మన పక్క వాళ్ళకి జలుబు ఉంటే మనం ముందుగానే ఎకోనైట్ 200 పొటెన్సీ రోజుకు 2-3 వేసుకుంటే డెఫినెట్గా ఎకోనైట్ ఈ జలుబుని మనకి రాకుండా ఆపుతుంది. డిఫ్తీరియా అంటే గొంతు వాపు, ఈ గొంతు అంతా వాచి విపరీతమైన గొంతు మూసుకుపోయి, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల, వైరస్ల వల్ల వచ్చే జబ్బులు. వీటన్నిటికి
ఇవి వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. డిఫ్థీరియాకి డిఫ్థీరినమ్ 200 పొటెన్సీ. తర్వాత కోరిత దగ్గు పిల్లల్లో ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. డిపిటీ ఇంజెక్షన్ వేస్తున్నారు. పిల్లలు పుట్టినప్పుడు నెలకి 2 నెలలకి ఇలా వరుసకు వ్యాక్సినేషన్లు ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి. కానీ మనం ఈ మందులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కోరింత దగ్గుకి పెర్టుసిన్ ఇంకొక మందు డ్రాసీరా అనే ఈ రెండు మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. టాన్సిల్స్కి బెరైటాకార్బ్ 200. పిల్లల్లో జనరల్గా టాన్సిల్స్ వస్తుంటే దానికి బెరైటాకార్బ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ మంప్స్ అని వస్తాయి, మంప్స్ గవ్వద బిళ్ళలు అంటుంటారు. ఈ మంప్స్ అని వచ్చి ఇక్కడ స్వెల్లింగ్ వచ్చి జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికి పైలోకార్పిన్ 200 పొటెన్సీ. ఇంకా కొన్నిసార్లు సెగ్గడ్డలు వస్తాయి. సెగ్గడ్డలు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే దాని నివారణ కోసం ఆర్నికా 200 సల్ఫర్ 200. తర్వాత టెటనస్, ధనుర్వాతం అంటారు. మనం జనరల్గా ఏదైనా ఇనుప వస్తువులు గుచ్చుకున్నా దెబ్బలు తగిలినా వెంటనే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటుంటాం. ఈ టీటీ ఇంజెక్షన్ ఎంత బాగా పనిచేస్తుందో దానికి 100 రెట్లు సక్సెస్ఫుల్గా పనిచేసే మందులు ఈ ధనుర్వాతానికి హోమియోపతిలో ఉన్నాయి. అవి లెడంపాల్ 200 ఒకటి, హైపరికమ్ 200 ఒకటి. లెడంపాల్, హైపరికమ్. తర్వాత పోలియో ఇప్పుడు కూడా అది కూడా నివారించబడింది. దానికి కూడా ఒకప్పుడు సక్సెస్ఫుల్గా హోమియోపతి మందులు చాలామంది చాలా సహాయంగా చేస్తూ ఫ్రీగా కూడా ఈ మందులను ఎంతో కాలము ఇచ్చి ఈ పోలియో ఎపిడమిక్గా ఉన్నప్పుడు ఎంతోమందిని ఆదుకున్నది హోమియోపతి. దానికోసము లెథైరస్ సెటైవం 200. తర్వాత కంటికల్కి వస్తుంటుంది, మెడ్రాసై అంటుంటాం. ఈ మెడ్రాసైకి యుఫ్రేషియా 200 లేదా ఇంకొక మందు అర్జెంటం నైట్రికం 200. ఇది కూడా ఈ కళ్ళ కలకని మెడ్రాసాయని రాకుండా, ఇది సహజంగా అంటువ్యాధి, ఒకరికి వచ్చిందంటే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే ఇతరులకు కూడా వస్తూ ఉంటుంది. అంత తీవ్రంగా ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ కళ్ళ కలక సక్సెస్ఫుల్గా హోమియోపతిలో ఈ యుఫ్రేషియా లేదా అర్జెంటం నైట్రికం అనే మందులతో, ఈ రెండు మందులతో చక్కగా నివారించుకోవచ్చు. తర్వాత ప్లేగు వ్యాధి, ఇది కూడా ఇప్పుడు లేదు అయినా కూడా మనం చెప్పుకుందాం. బ్యాక్టీసియా అనే మందు ఈ ప్లేగు వ్యాధిని కాపాడుతుంది. ఇంకా ముఖ్యంగా హెపటైటిస్ బి, దీనికి నిజంగా మందు లేదు కానీ హోమియోపతి మందులో ప్రివెన్షన్గా కార్డూస్ అనే మదర్ టించర్ లేదా 200 పొటెన్సీని, మదర్ టించర్ అయితే ఒక 10 రోజుల పాటు రోజుకి 20 చుక్కలు చొప్పున ఒక అరగ్లాస్ నీళ్ళలో వేసుకుని తాగొచ్చు. అలా అంటే ఇది ఎప్పుడు అంటే ఈ హెపటైటిస్ బి వస్తుందని ఆందోళన భయం ఉన్నప్పుడు, తర్వాత అది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాబట్టి ఎవరికైనా ఉన్న వాళ్ళతో అలా ఏదైనా సంబంధం ఉన్నప్పుడు ఈ మందుని నివారణ కోసం వాడుకోవచ్చు హెపటైటిస్ బి. చికెన్ గున్యా లేకపోతే ఇంకేదైనా ఏదైనా వైరస్ ఫీవర్ అయినా కూడా రూస్టాక్స్ 200 లేదా యుపటోరియం పర్ఫ్, ఇది చాలా అద్భుతమైన మందు, చక్కగా నోటికి నూరుపాళ్ళు. ఈ యుపటోరియం పర్ఫ్ అనే మందు అన్ని రకాల వైరస్ ఫీవర్లని, డెంగ్యూ జ్వరము దీనికి కూడా యుపటోరియం పర్ఫ్. తర్వాత కారు ఎక్కినా బస్ ఎక్కినా ప్రయాణాలు అంటే వెంటనే వాంతులు వచ్చే వాళ్ళకి ముందుగా ప్రివెన్షన్గా కాక్యులస్ ఇండికా 200 పొటెన్సీ ఒకసారి వేసుకుని బస్ ఎక్కడం కానీ కార్ ఎక్కడం కానీ చేస్తే చాలా బాగా పనికొస్తుంది. తర్వాత కొంతమందికి సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన ఉంటుంటుంది, వాళ్ళకి ఆరమ్మెట్ అనే మందు బాగా పనికొస్తుంది. ఆరమ్మెట్. దోమకాటు అంటే ఎన్ని రకాల జబ్బులు వస్తాయి దోమకాటు వల్ల, ఫైలేరియాసిస్ ఇంకా మన మలేరియా ఇలాంటి వాటన్నిటికి కూడా స్టాఫ్ శాగ్రియా అనే మందులు. తర్వాత జంతువులంటే భయం ఉంటుంది, కుక్కను చూస్తే భయము, తర్వాత ఇంకా
ఏదన్నా పిల్లిని చూస్తే భయము, కాక్రోచ్లను చూస్తే భయము, ఇలాంటి వాటికి చైనా అనే మందు 200 పొటెన్సీలో ఇవి వేసుకోవటం వల్ల చాలా చక్కగా పనిచేస్తాయి. ఇవి నివారణోపాయాలుగా ఉన్న మందులు, వాటిల్ని ప్రొఫలాక్సిస్ అంటారు. ఈ ప్రొఫలాక్సిస్ని మన దగ్గర పెట్టుకుని ఈ ఎపిడమిక్గా ఉన్న సందర్భాల్లో చక్కగా వాడుకుని మనం ఆ జబ్బుల్ని నిరోధించవచ్చు. ఆ జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇవే మందుల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పిన మందులన్నీ ముఖ్యంగా ఏంటి, దేనికి పనికి వస్తున్నాయి గమనించారా? ఇవన్నీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన జబ్బులు, అంటే తరుణ వ్యాధులు, అక్యూట్ డిసీజెస్, బయట నుంచి దాడి చేసే జబ్బులు వీటికి మాత్రమే ఉంటాయి. డయాబెటీస్ రాకుండా మందులుండవు, బీపీ రాకుండా మందులుండవు, అవన్నీ వేరు. దానికి ఏంటంటే జీవన శైలి మార్చుకోవడం ఒకటే. జీవన శైలి మార్చుకోవడంలో అత్యుత్తమమైన మార్గం రోజుకి 90 నిమిషాల నడక, రోజుకు 90 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల జీవన శైలి వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.